90 ml. ఏంటి టైం అయ్యిందా? ఓకే. హాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ నా మీద ఫ్రెండ్షిప్ కొద్దీ అర్పిస్తున్నావా, నా మీద నీకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ అర్పిస్తున్నావా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన దిల్రాజు గారికి హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అలవాటైపోయింది జనరల్లీ రాజుగారు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం. సో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఎప్పుడు ఇలాంటి లాక్డౌన్స్ జరిగినా కొంచెం భయం ఉంటుంది, ఎస్పెషల్లీ నా రేంజ్ ఆఫ్ యాక్టర్స్కి. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, సినిమాలు థియేటర్లో వస్తాయా రావా అన్న సిచ్యువేషన్ కొంచెం అది క్రియేట్ చేసినప్పుడల్లా తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రూవ్డ్ తెలుగు సినిమాని మేము ఎప్పుడు థియేటర్లో చూస్తామని, ఇలా చూస్తామని ప్రూవ్ చేస్తూ వాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు. అండ్ పాగల్ మూవీ టీమ్ ధైర్యంగా జస్ట్ 1 week బ్యాక్ అనౌన్స్ చేసి ఈరోజు థియేటర్స్కి రావడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు ద గట్స్. చాలా బాగా అనిపించింది ఇంతమంది మధ్యలో ఒక ఫంక్షన్ మళ్ళీ చూడడం, దానికి సుమగారు యాంకరింగ్ అన్నీ హోప్ పెరిగింది మళ్ళీ. సో అండ్ విష్ సుమగారు మీ లుక్ చాలా బాగుంది ఈరోజు. పాగల్ కదా అందుకని. కమింగ్ టు పాగల్, మా విశ్వక్ సేన్. విశ్వక్ చెప్పాలంటే యాక్చువల్లీ వెరీ జెన్యూన్ అట్ హార్ట్ పర్సన్, దిల్ కా సోనా. ఎంత జెన్యూన్ పర్సనో అంటే నేను ఏమన్నా చెప్పాలి అని అంటే ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి 100 సార్లు కూర్చొని ఆలోచించుకుంటా. విశ్వక్ ఇక్కడ ఏమనిపిస్తే చెప్పేస్తాడు నోట్లో నుంచి ఎలా విశ్వక్ ఒకటి చెప్పాడంటే దాన్ని నమ్మేయచ్చు, అంత జెన్యూన్ పర్సన్. యాక్టింగ్ కూడా అలాగే అంతే జెన్యూన్గా చేస్తాడు, అందుకే మూవీ బై మూవీ సక్సెస్ తెచ్చుకుంటూ మీ అందరి ఫ్యాన్స్ కానీ మీ అందరి ప్రేమని పొందాడు. సో ఐ రియలీ అడ్మైర్ విశ్వక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, లైక్ ఎ రియల్ ఫ్రెండ్. అండ్ జనరలీ ఇప్పటివరకు వైలెంట్ మూవీస్ అవి ఇవి చేస్తూ వచ్చాడు, ఫలక్నామా దాస్ కానీ హిట్ కానీ. నాకు ఎప్పుడు మన లాస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు విశ్వక్కి చెప్పాను, ఏదన్నా నువ్వు ఫ్యామిలీ అందరు కలిసి ఒక ప్రాపర్ కామెడీ అదంతా లవ్ స్టోరీ ఉండే సినిమా చేస్తే బాగుంటుంది, చూడాలనిపిస్తుంది విశ్వక్ అని. సో హ్యాపీ టు సీ పాగల్ కేమ్, ట్రైలర్ ఫెంటాస్టిక్ ఉంది. అండ్ డ్యాన్స్ కూడా ఇరగదీశాడు గూగుల్ సాంగ్లో. నాకైతే నిజంగా మీకు అనిపించిందో లేదో ఆ సాంగ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిలా అనిపించాడు, ఆ స్టెప్పులు కూడా అంతే ఎనర్జీతో వేసాడు, ఎన్టీఆర్ గారి లెవెల్లో స్టెప్పులు వేసాడు. సో డెఫినెట్లీ అండ్ హీ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ గట్సీ పర్సన్, అందుకే నేనుంటే సిచ్యువేషన్లో భయపడేవాడిని సినిమా రిలీజ్ చేయడానికి. బట్ 1 week అనౌన్స్ చేసేసి ఫట్మన్ రిలీజ్ చేసి ప్రమోట్ చేసి ఇంత బజ్ తెప్పించాడు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దెన్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ సార్, హీస్ బీన్ RX100 రిలీజ్ అయినప్పటి నుంచి నాకు చాలా మంచి వెల్ విషర్, ఎవ్రీ టైమ్ ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ హిమ్. అండ్ మూవీస్ మేబీ నియర్ ఫ్యూచర్లో కలిసి చేస్తాము. అండ్ హీరోయిన్ నివేత పోత్రాజ్, చాలా చాలా బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్ట్రెస్. నాకు యాక్చువల్లీ విశ్వక్కి చూస్తుంటే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు, జెలసీగా ఉంది కొంచెం. అండ్ సిమ్రన్ చౌదరి, విశ్వక్తోనే చేస్తావు ఇంకెవరితో చేయవా. అండ్ మేఘలేక, విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్
the rest of the team, editor Gary garu, Manikandan garu, director Naresh garu. Naresh garu gurinchi naaku Mahesh cheptunnadu, mana artist Mahesh naaku guna time nunchi cheptunnadu. So I really hope this movie becomes a big blockbuster and aina malli malli cinemalu pedda pedda cinemalu cheyali ani. And August 14th theater lo andaram pagal aidam. పాగల్ గూగుల్ పాగల్ సాంగ్ కి అందరం కలిపి డాన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ.